నో రాంగ్ పాలన్ గ్రెయిన్స్ అంటే వేరే సమ్ అదర్ స్పీషియస్. పొటాటో ఉంది, పొటాటో మీద బ్రింజాల్ పాలన్ గ్రెయిన్స్ పడితే యాక్సెప్ట్ చేయదు అది, అంటే దానికి తెలిసిపోద్ది అనమాట ఆ కంపాటబిలిటీ అనేది ఉంటుంది. సో మనకి యాక్సెప్టేషన్ రిజెక్షన్ అనేది కొన్ని కెమికల్స్ ద్వారా మీడియేట్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్ ని డబుల్ ఫర్టిలైజేషన్ లేదా ట్రిపుల్ ఫ్యూషన్ అంటారు. ఇది ఎందుకంటారని చెప్తాను. ఒక పాలన్ గ్రెయిన్ మెచ్యూర్ అయ్యాక దాంట్లో రెండు సెల్స్గా డివైడ్ అవుతుంది, ఒకటి వెజిటేటివ్ సెల్, ఇంకొకటి రెండు జనరేటివ్ సెల్స్గా. సో ఫస్ట్ వచ్చి వెజిటేటివ్ జనరేటివ్ సెల్గా డివైడ్ అవుతుంది, తర్వాత జనరేటివ్ సెల్ ఏమవుతుంది మళ్ళీ అది స్ప్లిట్ అయ్యి రెండు జనరేటివ్ సెల్స్గా ఫామ్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు ఒకసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ టూ సెల్డ్ వెజిటేటివ్ సెల్ జనరేటివ్ సెల్గా స్ప్లిట్ అయిన తర్వాత పడుతుంది, కొన్నిసార్లు పడ్డాక స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే ఇది ఫస్ట్ ఒక సెల్ అనమాట, ఒక పాలన్ గ్రెయిన్. ఈ పాలన్ గ్రెయిన్ ఇనిషియల్గా ఎక్సైన్ ఇంటైన్ రెండు లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ మనకి ఇది వచ్చి రెండుగా రెండు సెల్స్గా స్ప్లిట్ అయింది, ఒకటేమో వెజిటేటివ్ సెల్ ఇంకొకటేమో జనరేటివ్ సెల్. ఇక్కడ కింద కనిపించేది జనరేటివ్ సెల్, పైన కనిపించేది వెజిటేటివ్ సెల్ అనమాట. సో ఇప్పుడు పాలన్ ఈ స్టిగ్మా మీద పడంగానే ఈ ఎక్సైన్ మధ్యలో మనకి కొన్ని హోల్స్ ఉంటాయి. సో ఆ హోల్స్ మధ్యలో నుంచి ఈ ఇంటైన్ లేయర్ అనేది ఒక ట్యూబ్ లాగా బయటకు వస్తుంది. సో ఇలా ట్యూబ్ లాగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఒక పాలన్ గ్రెయిన్ దాని మీద ల్యాండ్ అయ్యాక ఈ ఎక్సైన్ మధ్యలో ఉండే హోల్స్లో నుంచి ఆ ఇంటైన్ లేయరు ఇలా నిదానంగా ఈ స్టైల్ ఉంటుంది కదా, ఈ స్టైల్ లోపలికి వెళ్తుంది, ఇలా పొడుగ్గా ట్యూబ్ లాగా ఎలాంగేట్ అయిపోతుంది. సో ఎలాంగేట్ అయ్యి ఈ ఓవరీ దగ్గరకు చేరుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక వెజిటేటివ్ సెల్ ఒక జనరేటివ్ సెల్ ఉంది. ఇప్పుడు వెజిటేటివ్ సెల్ అనేది జనరేటివ్ సెల్కి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ జనరేటివ్ సెల్ ఏం చేస్తుంది, మళ్ళీ రెండు మేల్ గ్యామెట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ మేల్ గ్యామెట్స్ ఇలా దీంట్ లోపలికి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్, ఇప్పుడు ఈ పాలన్ ట్యూబ్ ఈ ఎలా ఎంట్రీ అవుతుంది అనే దాన్ని బట్టి మూడుగా డివైడ్ చేశారనమాట. సో ఈ పాలన్ ట్యూబ్ కానీ ఈ మైక్రోపైల్ గుండా వెళ్తే దాన్ని పోరోగ్యామి అంటారు, ఎందుకంటే మైక్రోపైల్ అనేది హోల్ లాగా ఉంది కాబట్టి దాన్ని పోరోగ్యామి. అదే చలాజల్ ఎండ్ ద్వారా వెళ్ళిందనుకో, పై నుంచి వెళ్ళిందనుకో, దాన్ని చలాజోగ్యామి అంటారు. అలా కాకుండా ఏదన్నా ఈ ఇంటెగ్యుమెంట్ లేయర్ ఉంటుంది కదా, ఈ ఇంటెగ్యుమెంట్ లేయర్ గుండా వెళ్తే దాన్ని మీసోగ్యామి అంటారు, అంటే మధ్యంగా వెళ్ళింది అని అర్థం, మధ్యలో నుంచి వెళ్ళింది అని. సో చలాజోగ్యామి, పోరోగ్యామి, మీసోగ్యామి, అంటే ఆ ట్యూబ్ ఎలా వెళ్తుంది అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అంటుంది. సో ఒకసారి ఆ ట్యూబ్ కానీ ఓవెల్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ టిప్ రప్చర్ అయిపోయి ఈ ఎంబ్రియో సాక్ లోకి ఈ రెండు మేల్ గ్యామెట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ పోలన్ ట్యూబ్ ఇలా వెళ్ళింది, ఇక్కడేమో జనరేటివ్ న్యూక్లియస్లు ఉన్నాయి. సో ఈ జనరేటివ్ న్యూక్లియస్లు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ పోరోగ్యామి ద్వారా వెళ్ళింది అనుకుందాం, వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యూబ్ స్ప్లిట్ అయ్యి ఈ రెండు మేల్ గ్యామెట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఒకటేమో ఈ ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది ఒకటి, ఇంకొకటేమో ఈ సెంట్రల్ సెల్తో కానీ పోలార్ న్యూక్లియస్తో కానీ ఫ్యూజ్ అవుతుంది. కాబట్టే దాన్ని డబల్ ఫర్టిలైజేషన్ అని పిలిచారు, అంటే రెండు సార్లు ఫర్టిలైజేషన్ జరిగింది కాబట్టే డబల్ ఫర్టిలైజేషన్ అని పిలిచాం. ఈ ఎక్సెల్తో ఫ్యూజ్ అయినప్పుడేమో అది సీడ్ అవుతుంది, ఈ సెంటర్లో ఉండే ఈ పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయిన అది ఎండోస్పోమ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ ఉంది, కోకోనట్ లోపల ఉండే కోకోనట్ వాటర్ ఏంటంటే యాక్చువల్గా లిక్విడ్ ఎండోస్పోమ్ అంట. కనిపించే ఆ కోకోనట్ బయట ఉంది కదా, అది సీడ్, కోకోనట్ సీడ్. కోకోనట్ లోపల ఉండే వాటర్ వచ్చి లిక్విడ్ ఎండోస్పోమ్, అంటే దీని ద్వారా వచ్చింది, ఇక్కడ ఫ్యూజన్ జరిగిన ఈ సెంట్రల్ న్యూక్లియై మేల్ గ్యామెట్ ద్వారా వచ్చింది ఎండోస్పోమ్. ఎండోస్పోమ్ యొక్క ప్లాయిడీ వచ్చి ట్రిప్లాయిడ్, ఎగ్ యొక్క ప్లాయిడీ వచ్చి డిప్లాయిడ్. సో ఈ రెండు పోలార్ న్యూక్లియై ఏమవుతుంది అంటే సెకండరీ డిప్లాయిడ్ న్యూక్లియస్ అవుతుంది, మేల్ గ్యామెట్స్ వల్ల జరిగిందని కాబట్టి ట్రిపుల్ ఫ్యూజన్ అంటున్నాం. ట్రిపుల్ ఫ్యూజన్ అంటే ఈ మూడు, అంటే మూడు న్యూక్లియస్ ఫ్యూజ్ అయ్యాయి కదా ఇక్కడ ట్రిప్లాయిడ్ ఫామ్ అవడానికి, కాబట్టి దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అని, రెండు సార్లు ఫర్టిలైజేషన్ అయింది కాబట్టి డబల్ ఫర్టిలైజేషన్ అని పిలుస్తున్నాం. ఈ పిక్చర్లో చూడొచ్చు, ఒకటేమో ఎక్సెల్తో ఫ్యూజ్ అయింది, ఒకటేమో ఈ రెండు న్యూక్లియస్తో ఫ్యూజ్ అయింది. ఈ రెండు న్యూక్లియస్తో ఫ్యూజ్ అయ్యేదాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం. అలా ఇలా రెండు సార్లు ఫ్యూజ్ అయింది కాబట్టి మనకి డబల్ ఫర్టిలైజేషన్. సో అర్థమైందా మీకు డబల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్కి?
నెక్స్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో మనకి ఫర్టిలైజేషన్ జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఏం జరగద్ది? సో ఆ లోపల సెంటర్ లో ఉండే ఆ పోలార్ న్యూక్లియై మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవ్వడం ఎండోస్పెర్మ్ అవుతుంది. ఈ ఎక్సెల్ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవ్వడం ఏమవుతుంది, ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో నథింగ్ బట్ సీడ్ అనమాట. సో ఆ ఓవ్యూల్ వచ్చి సీడ్ అవుతుంది, ఓవరీ వచ్చి ఫ్రూట్ అవుతుంది. ఇది పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అనమాట. సో ఎండోస్పెర్మ్ వచ్చి ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా వచ్చిన ఒక బై ప్రోడక్ట్ అనమాట. సో ఈ ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా వచ్చిన బై ప్రోడక్ట్ కంటిన్యూస్ గా మైటోటిక్ డివిజన్ చేసి 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 ఈ ఎంబ్రియోకి న్యూట్రిషన్ ని అందిస్తూ ఉంటుంది. మనకి మూడు రకాల ఎండోస్పెర్మ్స్ ఉన్నాయి. సో ఒకటి న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అనమాట. ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అవుతూ ఉంటుంది, మిగతా సెల్ని అవన్నిటినీ పెరిఫెరల్ కి స్ప్రెడ్ చేస్తుంది. సో సైటోకైనసిస్ అనేది జరగదు అనమాట. సో సైటోకైనసిస్ జరగదు, ఓన్లీ కారియోకైనసిస్ మాత్రమే జరుగుద్ది, దాన్ని న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంటాం. సో కోకోనట్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో కోకోనట్ లో కనిపించే మనకి ఆ లోపల ఉండే వాటర్, మనం తాగే వాటర్ వచ్చి న్యూక్లియర్ ఎండోస్పెర్మ్. ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే స్ప్లిట్ అవుతుంటుంది, సెల్యులర్ ఫ్యూజన్ జరగదు. తర్వాత సెల్యులర్ ఎండోస్పెర్మ్. సెల్యులర్ ఎండోస్పెర్మ్ లో దీంట్లో ఏంటంటే మనకి సెల్ డివిజన్ లాగా జరుగుద్ది, క్యారియోకైనసిస్ తో పాటు సైటోకైనసిస్ కూడా జరగద్ది, సెల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ దతూర. నెక్స్ట్ హీలోబియల్ ఎండోస్పెర్మ్. ఫస్ట్ ఎండోస్పెర్మ్ లో సెల్ డివిజన్స్ అన్ని అన్ఈక్వల్ సెల్ ఫార్మ్స్ గా డివైడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎట్లంటే అట్లా డివైడ్ అవుతుంది, ఒక సెల్ ఏమో పెద్దదిగా ఉంటుంది, ఒక సెల్ ఏమో చిన్నదిగా ఉంటుంది, అలా అన్ఈక్వల్ సెల్ డివిజన్స్ గా జరుగుతాయి. దాన్ని హెలీబియల్ ఎండోస్పెర్మ్ అంటాం. ఎగ్జాంపుల్ మోనోకాట్స్. సో పీ గ్రౌండ్నట్ బీన్స్. ఈ ఎండోస్పెర్మ్ ఇందులో ఏంటంటే ఎండోస్పెర్మ్ ని కంప్లీట్ గా ఎంబ్రియోస్ యూజ్ చేసేసుకొని ఉంటాయి, కాబట్టి మనకి ఎండోస్పెర్మ్ కనిపించదు వీటిల్లో, గ్రౌండ్నట్స్ లో, బీన్స్ లో, పీస్ లో. ఎంబ్రియోనే పెద్దదిగా ఉంటుంది. మనం ఆ సీడ్ ని స్ప్లిట్ చేస్తే మనకి రెండు పప్పులు వస్తాయి కదా, ఆ రెండు పప్పులు ఎంబ్రియోనే, ఎండోస్పెర్మ్ ఎప్పుడో తినేసి ఉంటుంది అది. సో ఇంకా కొన్ని సీడ్స్ లో అయితే ఎండోస్పెర్మ్ కనిపిస్తుంటది. ఎగ్జాంపుల్ వచ్చి క్యాస్టర్, ఇంకా గ్రౌండ్నట్, వీటిల్లో ఎండోస్పెర్మ్ ఇంకా ఉంటుంది అనమాట. సారీ గ్రౌండ్నట్. ఎంబ్రియో డెవలప్మెంట్. సో ఈ ఎంబ్రియో అనేది ఎలా డెవలప్ అవుతుంది ఇనిషియల్ గా చెప్తున్నాను. ఐ హోప్ ఎంబ్రియో డెవలప్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, ఇక్కడ దాకా చాలు. రేపు ఎంబ్రియో డెవలప్మెంట్ చెప్తాం, ఇంకొక 10 స్లైడ్స్ ఉన్నాయంటే. ఓకేనా? ఓకే, కాంప్లికేట్ చేసుకోవద్దు. సో ఇక్కడ దాకా అయితే మీకు కొంచెం క్లారిటీ గాను, ఈజీ గాను, ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. ఇస్ ఇట్ ఫైన్? రేపు ఈ బ్యాలెన్స్ ఎంబ్రియో డెవలప్మెంట్ కాస్త ఇది ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది. అయిపోయాక మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. వీటి మీద క్వశ్చన్స్ చేసినాక ఎల్లుండి వేరే టాపిక్ వెళ్దాం. ఓకే కార్తిక్, అర్థమైంది అనుకుంటా ఇక్కడ దాకా. అర్థమైంది. మీకు ఎప్పుడైనా సరే యానిమోఫైలి, ఎంటమోఫైలి, ఇనిమోఫైలి ఇలా ఇచ్చినప్పుడు మీరు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలగాలి. ఎయిర్ పాలినేషన్ అంటే మీకు ఆ పదాలు గుర్తొచ్చేయాలన్నమాట. సో కైరాప్టరోఫైలి అంటే బ్యాట్స్ ద్వారా పాలినేషన్ జరగడం, ఇవన్నీ ఏంటంటే మీకు మైండ్ లో అలానే రిజిస్టర్ అయిపోయి ఉండాలి. మళ్ళీ మళ్ళీ మీరు చదవాల్సిన ఒకటి ఉంది, మైర్ మెకోఫైలి అంటారు. మైర్ మెకోఫైలి అంటే యాంట్స్ ద్వారా పాలినేషన్ జరగడం. ఓకేనా? మైర్ మెకో, మైర్ మెకో అంటే యాంట్ అని అర్థం, చీమలు. సో ఐ హోప్ మీకు టాపిక్ కొంచెం ఈజీగానే ఉంటుంది ఇక్కడ దాకా. సీడ్ డెవలప్మెంట్ చూసేసి మనం రేపు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. జ్యోతి, ఈ లోపల నీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ ట్రై చేయి జ్యోతి, ఎందుకంటే నీకు ఒక పర్ఫెక్షన్ వస్తుంది టాపిక్ ఇప్పుడు. కార్తిక్, నువ్వు దాంట్లో చేస్తున్నావా? ఆకాష్ చేస్తున్నా. నీకు క్వశ్చన్స్ నువ్వు చేస్తేనే టాపిక్ అర్థం అవుద్ది. టాపిక్ అర్థం కాకపోతే మళ్ళీ ఎన్నిసార్లు క్వశ్చన్స్ చేయకపోతే మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది నీకు టాపిక్. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే కార్తిక్, బాయ్ కార్తిక్. ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే మాత్రం నాకు పిక్ పెట్టండి, నేను అప్పుడే రెస్పాండ్.